సో ఇంతకు ముందు సరే మనము ఒక షేప్ డ్రా చేసాం కదా. సో ఈ షేప్ లో టెక్స్ట్ టైప్ చేయాలంటే ఎలానో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లో, అంటే ఇది టెక్స్ట్ బాక్స్ కాదు, ఒక షేప్ నేను ఇక్కడి నుంచి డ్రా చేశాను, ఇక్కడి నుంచి డ్రా చేశాను, ఇక్కడ లాస్ట్ లో ఉంది. సో ఇందులో టెక్స్ట్ టైప్ చేయాలంటే షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి, ఓకే మనం ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా టైప్ చేసేయండి. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సరే నేను వేరే షేప్ లో చేసి చూపిస్తాను. ఇన్సెట్ లో మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్ డ్రా చేశాను. సో ఇందులో నేను టెక్స్ట్ కావాలి అనుకుంటే షేప్ ఫార్మాట్ అనేది హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయాలి అంతే, ఇంకేమి చేయకూడదు. క్లిక్ చేసి టైప్ చేయడం మొదలు పెట్టాలి, డ్రా చేయొద్దు, టైప్ చేయడం మొదలు పెట్టాలి అంతే. ఓకే, ఓకే సార్. అంతే, వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, దాటిపోతే పెద్దగా అవుతుంది. సో మనకి ఎంత సైజ్ లో అయితే ఫిట్ అవుతుందో అంత సైజ్ లో మనం కట్ చేసుకుంటాం అంతే. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి. ఇప్పుడు టైప్ యువర్ టైటిల్ హియర్ అని ఉంది సార్. సపోజ్ అక్కడ మనకి ఓలో దాని మనం ఇన్సర్ట్ చేయాలి సార్. ఎక్కడండి? టైప్ యువర్ టైటిల్ హియర్ అని ఉంది కదా సార్, అక్కడ అవునండి, అవునండి. దానిలో ఓ ఉంది కదా సార్, ఓ ఓలో యుఈఈఓనండి. ఆ ఓలో దాన్ రాయాలి సార్. ఎలా అలా వీలు పడింది సార్? అంటే లైట్ గా లో ఆ టెక్స్ట్ లోపల సార్ టెక్స్ట్ లోపల మీరు వేరే ఏదైనా టైప్ చేయాలనుకుంటున్నారండి? దాని టైప్ చేయాలనుకుంది సార్. సపోజ్ ఓకే, అంటే THE తెలుగు. దా ఓకే, అటువంటి, సో అటువంటి వాటికి మీరు ఏం చేస్తారంటే అక్కడ కుదరదు, కాకపోతే మళ్ళీ వేరే ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని తీసుకెళ్లి అక్కడ పెట్టడం అంటే. ఇక్కడ చూడండి, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా టైప్ చేసేసుకొని దాని సైజ్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని తీసుకెళ్లి పెట్టడం అంతే. సైజ్ చిన్నగా పెట్టేసేసుకోండి, ఇలా మీకు ఇలా వస్తుంది. దానికి ఎంత సైజ్ అయితే సెట్ అవుతుందో అంత సైజ్ చూసేసి ఫిక్స్ చేసుకోవాలి, ఓకే ఇలా ఇలా. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఈ ఓకే షేప్ లోపల టైప్ చేయడం వచ్చింది మీకు. సో అలా ఏదైనా ఒక షేప్ లో జస్ట్ డ్రా చేసేసి, ఇలా డ్రా చేసేసి షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ మీద క్లిక్ చేసేసి స్టార్ట్ టైపింగ్, ఇమీడియట్లీ స్టార్ట్ టైప్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు దానివల్ల యూజ్ ఏంటంటే ఆ టెక్స్ట్ ప్లస్ ఆ షేప్ కంబైన్ గా ఉంటాయి, మీరు ఎక్కడ మూవ్ చేస్తే అది రెండు కలిసి మూవ్ అవుతాయి అన్నట్టు, విడివిడిగా ఉంటాయి.